హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సముద్ర తీరంలో శక్తివంతమైన ఆలయము, ఇక్కడ కుమారస్వామి బాలుడి రూపంలో ఉంటారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి విశేషాలు ఏమిటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన 6 ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయి. అంతేకాకుండా కుమారస్వామికి సంబంధించినటువంటి ఎన్నో పురాణ కథలు, మహిమలు కూడా ఈ ప్రాంతంతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. కుమారస్వామికి సంబంధించిన 6 పుణ్యక్షేత్రాలలో 5 క్షేత్రాలు పర్వత ప్రాంతాలపైనే ఉంటే, ఒక్క క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో ఉంది. ఆ క్షేత్రమే తమిళనాడు రాష్ట్రంలోని తిరుచెందూర్. ఇది 6 షణ్ముఖ క్షేత్రాలలో మొదటిది. హిందువులు తప్పకుండా సందర్శించాల్సినటువంటి అద్భుతమైన క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయ చారిత్రక నేపథ్యము, కుమారస్వామి మహిమలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి రమణీయత భక్తులను చూపరులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తాయి. అయితే ఈ ఆలయ పురాణ కథనము ముల్లోకాలను ఇబ్బందిని కలిగించే తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసులను వధించేందుకు కుమారస్వామి వెతుకుతూ ఉంటాడు. వారిని సంహరించే ముందు ఆయన ఈ క్షేత్రంలోనే విడిది చేసి ఆ పరమశివుని పూజించినట్లుగా చెప్తారు. కుమారస్వామి తారకాసురుడిని వధించిన తర్వాత సూరపద్మం అన్న రాక్షసుడి క్షేత్రంలోనే ఒక మరిచెట్టు రూపంలో దాక్కుంటాడు. దీనితో కుమారస్వామి తన యొక్క ఆయుధంతో ఆ మరిచెట్టును 2 ముక్కలు చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు. చివరి క్షణాల్లో ఆ అసురుడి కోరిక మేరకు మరిచెట్టు నుంచి 2 భాగాలుగా ఏర్పడిన నెమలిని, కోడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తన వాహనాలుగా స్వీకరించారు. అనంతరము భక్తులను అనుగ్రహించేందుకు ఆయన ఇక్కడే కొలువైనట్లుగా చెప్తారు. ఇక్కడ శక్తివంతమైన విగ్రహము, తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఎంతో శక్తివంతమైనదిగా చెప్తారు. దీనికి సంబంధించి అనేక సంఘటనలు ప్రచారంలో కూడా ఉన్నాయి. సుమారు 1646 నుంచి 1648 మధ్యకాలంలో తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆక్రమించడం జరిగింది. పోర్చుగీసు వారితో యుద్ధ సమయంలో ఈ ఆలయంలోనే వారంతా కూడా ఆశ్రయాన్ని పొందారు. స్థానికులు వీరిని ఖాళీని చేయించేందుకు ఎంత ప్రయత్నించినా కానీ సాధ్యం కాలేదు. రోజురోజుకు పెరుగుతూ ఉన్న ఒత్తిడితో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటుగా ప్రధాన విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకొని వెళ్లారు. విగ్రహంతో కలిసి సముద్ర మార్గం గుండా వెళ్తూ ఉన్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వారిని భయభ్రాంతులకు గురి చేసింది. ఇదంతా కూడా ఆ విగ్రహం వల్లనే అని భావించిన వారు సముద్రంలో వదిలివేస్తారు. దీంతో తుఫాను ప్రభావం తగ్గిపోతుంది. కొద్ది రోజుల తర్వాత ఒడిమల్లయ్యప్పన్ అయ్యార్ పిల్లయ్య అనే భక్తునికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలి అని చెప్తారు. సముద్రంలో గరుడ పక్షి సంచరించే సమయంలో అక్కడే ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుంది. దాని అడుగు భాగంలో ఒక విగ్రహాన్ని ఎత్తుకమని అదృశ్యమైపోతాడు. ఆయన చెప్పినట్టుగానే సముద్రంలో వెతకగా విగ్రహము అనేది బయటపడుతుంది. దీంతో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ట చేస్తారు. ఇదంతా కూడా ఆలయ గోడలపైన వేసిన పెయింటింగ్ మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మహిమానితమైన విభూది ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాన్ని బయటికి తీసి ప్రతిష్ట చేసిన తర్వాత తిరువాయుదూరు మఠంలో నివాసమున్నటువంటి దేశికామూర్తికి స్వామివారు కలలో కనిపించారట. తనకు 9 అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించమని చెప్పారట. పేదవాడు అయిన దేశికామూర్తి ఆలయ నిర్మాణం కోసము పనిచేసే కూలీలకు స్వామివారి విభూదిని పంచేవారు. అయితే వారు అలా కొద్ది దూరం వెళ్లేసరికి ఆ విభూది బంగారు నాణ్యాలుగా మారిపోయేది. ఇది తెలుసుకున్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుని గోపుర నిర్మాణం పూర్తి చేసినట్లు ఇక్కడ చెప్తూ ఉంటారు. అప్పటి నుంచి కూడా స్వామివారి విభూదిని ఎంతగానో మహిమానితమైనదిగా భక్తులు భావిస్తూ ఉంటారు. దీనిని నిదుటన ధరించడము, ఇంట్లో ఉంచుకోవడం వలన ఆపదలు, అనారోగ్యాలు దూరమవుతాయని భక్తులు నమ్ముతారు. అయితే సునామీని కూడా వెనికినెట్టినటువంటి ఆలయం ఇది. 2004 సంవత్సరంలో డిసెంబర్ 4 తమిళనాడులో సంభవించినటువంటి సునామీ గురించి అందరికీ కూడా తెలిసినదే. సముద్ర తీరానికి కొన్ని మైళ్ళ వరకు అన్ని ప్రదేశాలు తుడుచిపెట్టుకుపోయాయి. అయితే సముద్ర తీరానికి పక్కనే ఉన్నటువంటి ఈ ఆలయం మాత్రము ఏమాత్రం కూడా చెక్కు చెదరలేదు. అంతేకాకుండా ఈ ఆలయం నుంచి సునామీ 2 కిలోమీటర్లు వెనక్కి తగ్గినట్లుగా ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ ఆలయానికి నీటి వలన ఎలాంటి హాని జరగదు అన్న వరం కూడా ఉన్నట్లు ఇదే ఆలయంలో శిలాశాసనాలపైన రాయబడినట్లుగా చెప్తారు. ఇదంతా కూడా దైవమయమగా భక్తులు చెప్తారు. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సుందర రూపము, ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరుడి తేజో రూపము భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
బాలుడి రూపంలో ధాన్యముద్రలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఇలాంటి రూపంలో ఉన్న విగ్రహము దేశంలో ఇదొక్కటే కావడం విశేషము. బాలుడిగానే రాక్షసులను అంతం చేసి విజయాన్ని సొంతం చేసుకున్న కుమారస్వామి ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక్కడ స్కంద షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠిని పురస్కరించుకొని 6 రోజుల పాటు ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో 2 రూపాలలో కుమారస్వామి దర్శనమిస్తారు. శివాలయంలో ఒల్లి దేవసేన ఆలయాలు కూడా ఇక్కడ మనకు ప్రత్యేకంగా దర్శనమిస్తాయి. ఇక తమిళనాడు రాష్ట్రంలోని తుత్తుపుడు జిల్లాలోని తిరుచెందూరు ఉంది. తుత్తుపూరు నుంచి 48 కిలోమీటర్లు, తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్లు, కన్యాకుమారి నుంచి 90 కిలోమీటర్లు, మదురై నుంచి 175 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయము అనేది ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి అనుకుంటే తమిళనాడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేట్ వాహనాలు ఇక్కడికి నిత్యం తిరుగుతూనే ఉంటాయి. అయితే రైలు మార్గం ద్వారా వెళ్ళాలి అనుకుంటే చెన్నై నుంచి తిరునెల్వేలి వరకు రైలు ద్వారా చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఓకే, మరి ఇది సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Chaitanya.